ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. వాస్తు రీత్యా ఎన్నో సందేహాలని నివృత్తి చేస్తూ గత వీడియోలో మీకు చెప్పి ఉన్నాము. దానిలో భాగంగానే సహజంగా ప్రతి ఒక్కరూ కూడా స్థలాల్ని కొంటూ ఉంటారు. కానీ ఎలాంటి స్థలాన్ని కొనాలి, ఎలాంటి స్థలం కొనటం వల్ల మనకి రెట్టింపు ఫలితం వస్తుంది, అది మనకి ధనం వచ్చేటట్లుగా చేస్తుంది, అంటే ఐశ్వర్య ప్రాప్తినిస్తుంది. సహజంగా మనందరికీ తెలిసింది, తూర్పు స్థలాన్ని కొంటే, తూర్పు రోడ్డు ఉన్న స్థలం కొంటే ఉత్తమోత్తమైన ఫలితం ఇస్తుంది అని చెప్తున్నాం. ఉత్తరం కొన్నా కూడా అలాగే ఫలితం ఉంటుంది, పడమర కొన్నా అలాగే ఉంటుంది, దక్షిణం కొన్నా అలాగే ఉంటుంది. కానీ అన్నిటికన్నా తూర్పు ఉత్తరాల మీద ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటాం. వాస్తవానికి తూర్పు కొన్నామా, ఉత్తరం కొన్నామా, దక్షిణం కొన్నామా, పడమర కొన్నామా కన్నా మీరు తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలు ఏమిటంటే, తూర్పు ఈశాన్యం కట్ అయిందా, కరెక్ట్గా ఉందా, అలాగే తూర్పు ఆగ్నేయం మీకు గనక పెరిగి ఉన్నా ఆ ఇంట్లో అనేక ఇబ్బందులు పడతారు. అలాగే ఆగ్నేయం కట్ అయి ఉన్నా, చాలామంది ఆగ్నేయం కట్ అయినా పర్లేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. వాస్తవానికి ఏ భాగమందు కూడా ఎక్కడా కూడా ఏది కట్ అవ్వకుండానే ఉండాలి. ఉదాహరణకి ఒక మనిషి శరీరంలో మనకి రెండు కళ్ళు, రెండు చెవులు ఉదాహరణగా తీసుకున్నాం మనం. అలాగే మనకి ఎనిమిది భాగాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఎనిమిది మూలల్లో ఏ మూల గనక మీకు కట్ అయినా పెరిగినా కూడా అనేక ఇబ్బందులు తప్పవు. అంటే మీకు ఈ పాటికి సందేహం వచ్చి ఉండాలి, అదేంటి సార్ ఎనిమిది భాగాలు పెరిగితే మరి తూర్పు పెరిగితే మంచిదంటారు కదా, ఉత్తర ఈశాన్యం పెరిగితే మంచిదంటారు, తూర్పు ఈశాన్యం పెరిగితే మంచిదంటారు కదా అని. వాస్తవంగా పెరగటం వల్ల మంచిదే, కానీ ఆ పెరిగే విధానంలో మాత్రం ఇంచెత్తు జాగ్రత్త వహించాలి. ఏమిటి అనంటే, తూర్పు ఈశాన్యం పెరగాలి అని చెప్పి మీరు ఒక 5-6 అడుగులు కనుక మీరు పెంచి ఉన్న స్థలాన్ని మీరు కొన్నట్లయితే ఆ స్థలం మీకు ఆగ్నేయాన్ని చూస్తుంది, దానివల్ల మరలా సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఉత్తర ఈశాన్యం గనక 5-6 అడుగులు పెంచిన స్థలాన్ని మీరు కొన్నట్లయితే గనక మళ్ళీ వాయువ్యాన్ని చూస్తుంది, అంటే స్థలం షేప్ మారిపోతుంది. కాబట్టి పెరగాలి కదా అని చెప్పి అతిగా పెరిగిన స్థలం, అలాగే ఎక్కడైతే ఈ 8 దిక్కుల్లో ఏ దిక్కులోనైనా కట్ అయిపోయిన స్థలం కొండటం వల్ల ఆ ఇంట్లో శుభ ఫలితాలు ఉండవు కాక ఉండవు. దీర్ఘ చతురస్రం కానీ చతురస్రాకారం కానీ ఉత్తమోత్తమైన ఫలితం ఇస్తుంది. అయితే దీంట్లో భాగంగా మనకి ఈశాన్యం 1 అడుగు లేక 1.5 అడుగు అంత మాత్రమే పెరగటం వల్ల మంచి శుభ ఫలితాలని పొందగలుగుతాం. అంటే తూర్పు స్థలం కొనొచ్చా మనకి పక్కన ఉన్నప్పుడు దానికి పార్టేషన్ ఉండాలి, అది కూడా అతిగా పెంచడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి తూర్పు ఈశాన్యం 1 నుంచి 1.5 అడుగు మాత్రమే ఉండాలి. అలాగే ఉత్తరమైనా కూడా 1 నుంచి 1.5 అడుగు మాత్రమే పెంచి, మినిమం 1 అడుగు ఉంటే చాలా ఉత్తమోత్తమ ఫలితం. 8-6 అడుగున్నా చాలు, లేదు పెరగకుండా సమాంతరంగా ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలే వచ్చి తీరతాయి. మీకు ఈశాన్యం 1 అడుగు పెరిగినంత మాత్రాన ఎక్కువ ఫలితాలు, అలాగే సమాంతరంగా ఉంటే తక్కువ ఫలితాలు మాత్రం కాదు, దానికి దీనికి ఒకే ఫలితాలు వచ్చి తీరుతాయి. కావాలంటే మీరు ప్రాక్టికల్గా చూడండి, నేను చెప్పిన దాన్ని కూడా విశ్వసించే ముందు మీరు అనుభవపూర్వకంగా చూడండి. కానీ ఈశాన్యం కట్ అయితే మాత్రం అది అశుభ సూచకం, అనేక ఇబ్బందులకి ఆ ఇంట్లో నివసిస్తున్న వారు, ఆ స్థలం కొన్నవారు తప్పకుండా అలాంటి ఇబ్బందులు పడి తీరవలసిందే, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇంటి స్థలంలో ముఖ్యంగా మీరు కొనబోయే ముందు పాత ఇళ్ళు ఉన్నట్లయితే దాన్ని ముందు 2 అడుగుల నుంచి 5-6 అడుగుల లోతు వరకు, అంటే పునాదులు ఎంత లోతులో ఉన్నాయో అంత లోతు వరకు కూడా తవ్వించి బయట దూరంగా పడవేసిన తర్వాత మరల నదిలోది కానీ, పంట పొలాల్లోది కానీ, పంట కాలవల్లోది కానీ మంచి మట్టి, పవిత్రమైన మట్టి తీసుకొచ్చి పోసుకోవాలి. అది మాత్రం చాలా దగ్గరుండి చేయాలి. ఎక్కడో అక్కడి నుంచి ఒక మట్టి తీసుకొచ్చి పోయటం వల్ల మరలా దాంట్లో నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది ఆ స్థలానికి. కాబట్టి మీరందరూ కూడా ఒక స్థలాన్ని కొనబోయే ముందే మీరు ఆంట్లో పోసిన మట్టి ఎక్కడి నుంచి వచ్చింది అవగాహన ఉన్నంత మట్టికి, సార్ ఎక్కడో స్థలం కదా మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి. సో మీకు సరైన, మీకు దగ్గరలో ఉన్న
వాస్తు సిద్ధాంతాలను తీసుకువెళ్ళి ఒకసారి స్థలం కొనబోయే ముందు నాలుగు కొలతలు సమాంతరంగా ఉంటే అది ఉత్తమోత్తమైనది. అది ఏ దిక్కైనా అవ్వచ్చు, మీ పేరు మీద మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఏ దిక్కు కొనాలి అనేది అది సపరేట్గా మీరు చూపించుకుని ఆ దిక్కును మీరు ముందు ఒక నిర్ణయానికి వచ్చి ఆ దిక్కులో గనక ఇలా ఉంటే మీరు కొన్నట్లయితే ఆ స్థలం కొన్న వేళా విశేషం అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటుగా ఆ స్థలం కొన్నదాని వల్ల మీకు ఐశ్వర్యవంతులు అవుతారు, రెట్టింపు ఆదాయం వచ్చి తీరుతుంది. కావాలంటే ప్రాక్టికల్గా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, మంచి ఫలితాలు మాత్రం పొంది తీరుతారు. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.